నమస్తే, మీరు చూస్తున్నారు సాక్ష్యం టీవీ. నేను మీ శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీశైల మహాక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు, ఓంకారనాదంతో మార్మోగుతున్న శ్రీగిరులు. ఆంధ్ర ఛత్తీస్గఢ్ సరిహద్దులో పోలీసులు మావోయిస్టుల మధ్య కాల్పులు, మావోయిస్టుతో పాటు కానిస్టేబుల్ మృతి. కంటైనర్లో గంజాయి రవాణా, వెంటాడి పట్టుకున్న ఆనందపురం పోలీసులు. శంఖారావం కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి, దేందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పిలుపు. వేధిస్తున్నాడని వదిలించుకున్నాడు, ముంచంగిపుట్టులో యువకుడిని హతమార్చిన సాధువు. ఇక వివరాలు చూద్దాం. నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున శివస్వాములు, సాధారణ భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శనానికి క్యూలైన్లో భక్తులు, శివస్వాములు బారులు తీరారు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసింది. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర క్యూలైన్ల ద్వారా భక్తులు దర్శనానికి అనుమతిస్తున్నారు. శివదీక్షా భక్తులకు మాత్రం ప్రత్యేకంగా చంద్రావతి కళ్యాణ మండపం నుంచి క్యూలైన్ ఏర్పాటు చేసి జ్యోతిర్ముడి కలిగిన శివదీక్ష భక్తులకు సమయానుకూలంగా ప్రతి 2 గంటలకోసారి మల్లన్న దర్శనానికి దేవస్థానం అవకాశం కల్పించింది. క్యూలైన్లో వేచి ఉన్న భక్తులకు అల్పాహారం, మంచినీరు, బిస్కెట్లు అందజేస్తున్నారు. భక్తుల రద్దీతో ఉచిత దర్శనానికి 4 గంటలు, శీఘ్ర దర్శనానికి గంట సమయం పడుతుండగా ఈ నెల 5న సాయంత్రంతో ఇరుముడి కలిగిన శివస్వాములకు కూడా సర్పదర్శనం నిలిపివేసి 6వ తేదీన ఉదయం నుంచి భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తామని ఆలయ ఈవో పెద్దిరాజ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ 2 కళ్ళల్లో 1 పులివెందలైతే మరొకటి గిరిజన ప్రాంతాలని ఉత్తరాంధ్ర సమన్వయకర్త ఎంపీ వైవి సుబ్బారెడ్డి అన్నారు. అల్లూరు జిల్లా అరకులో ఏర్పాటు చేసిన సిద్ధం సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. అన్ని ప్రాంతాలతో పాటు గిరిజన ప్రాంతాలను కూడా సమానంగా అభివృద్ధి పరచడమే కాకుండా మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీలు ఇచ్చిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని ఈ సందర్భంగా కొనియాడారు. చిత్తశుద్ధితో పనిచేసిన వారికి పార్టీ తప్పక గుర్తిస్తుందని, అందుకు ఉదాహరణే హుక్కుంపేట జడ్పీటీసీగా ఉన్న రేగం మత్స్యలింగాన్ని నేడు అరకు ఎమ్మెల్యేగా నిలబెట్టడం జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గుడివాడ అమర్నాథ్, అరకు ఎమ్మెల్యే చెట్టి పల్గొన, ఎమ్మెల్సీ కుంభ రవిబాబు, పాడేరు ఎమ్మెల్యే భాగం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను, మీ అందరి దయవల్ల. అలాగే పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ముందు ఎప్పుడైనా చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకముందు గిరిజన ప్రాంతాల్లో ప్రజలు జీవన ప్రమాణాలు ఎట్లా ఉండేవి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక
గిరిజన ప్రాంతాల్లో ప్రజలు జీవన ప్రమాణాలు ఎట్లా మారాయి అనేది చరిత్రలో మిగిలిపోయేలాగా చేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజుల్లో సొక్కయ్య రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల ప్రజల కోసం ఎన్నో మేలు చేశారు. 1 of 70 Act కూడా ఆయనే అప్పుడు ఆచరణలో తీసుకొచ్చి గిరిజన ప్రాంతాల ప్రజల హక్కులు కాపాడటం కోసం మొట్టమొదటిగా చర్యలు చేపట్టింది సొక్కయ్య రాజశేఖర రెడ్డి గారు. ఆయన గిరిజన ప్రాంత ప్రజల కోసం 4 అడుగులేస్తే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గిరిజన ప్రాంత ప్రజల హక్కులు కాపాడటం కోసం, వాళ్ళు ఆరోగ్యంగా సురక్షితంగా ఉండటం కోసం 10 అడుగులు ముందుకేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు గిరిజన ప్రాంతాల్లో పాడేరు అరకు ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. గిరిజన ప్రాంతాల ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అని ఆయన ఎంతో దగ్గరగా చూడటం జరిగింది. అవన్నీ చూశారు కాబట్టి గిరిజన ప్రాంతాల ప్రజల కోసం ప్రత్యేకంగా కొన్ని చట్టాలు చేసి కొన్ని సౌకర్యాలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే 0 నెంబర్ 97 రద్దు చేసి బాక్ సైట్ అనేది గిరిజన ప్రాంతంలో ఎక్కడ ఒక పట్ట కూడా బాక్ సైట్ ఎంత దానికి లేదు. గిరిజన ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఏ ప్రభుత్వం చర్యలు తీసుకోకూడదని జీవోను రద్దు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఓ కంటైనర్లో గంజాయి రవాణా అవుతుందని దాన్ని పట్టుకునే ప్రయత్నంలో పోలీసులకు గాయాలయ్యాయి తప్ప గంజాయి వాహనం మాత్రం చిక్కలేదు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా చెక్పోస్ట్ వద్ద చోటు చేసుకుంది. వెంటనే ఆ వాహన వివరాలను విశాఖ జిల్లా ఆనందపురం పోలీసులకు చేరవేయడంతో ఆనందపురం పోలీసులు భీమిలీ క్రాస్ రోడ్డు వద్ద కాపు కాసి ఆపే ప్రయత్నం చేశారు. దీంతో వాహనాన్ని ఆపకుండా వేగంగా పోనిచ్చి కొంత దూరంలో కంటైనర్ను ఆపేసి డ్రైవర్ క్లీనర్ పరారయ్యారు. కంటైనర్ను సీజ్ చేసిన పోలీసులు అందులో ఉన్న 13 బస్తాల గంజాయి దొరికినట్లు స్పష్టం చేశారు. బట్టి ఉంటుందండి, ఈ మనం ఇక్కడ వేసుకునేది సుమారుగా 1 కిలోకి 2000 రూపాయలు వేసుకున్నాం. మన జిల్లాలో ఎవరు ఎక్కడ గాయపడడం జరగలేదు, మన వాళ్ళు చేసి చేయడం జరిగింది. బట్ ప్రాథమికంగా శ్రీకాకుళంలో అయితే ఇంజురీస్ జరిగినాయి అని చెప్పారు. వాళ్ళు కూడా అక్కడ ఈ గాంజా కేసుకు సంబంధించిన ఈ లారీ మీద కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. సరే అండి, మిగతా అన్ని కూడా ఆఫ్టర్. శంఖారావం కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త నడుం బిగించాలని, సూపర్ 6 పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాల్లో జరిగిన దెందులూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం లాగానే సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లడానికి ఈ శంఖారావం కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పరిశీలకులు చెన్నుపాటి గాంధీ, సీనియర్ నాయకులు ఉప్పలపాటి రాంప్రసాద్, తాత సత్యనారాయణ, పరసా వెంకట్రావు, జనసేన రాష్ట్ర సెక్రటరీ ఘంటసాల వెంకటలక్ష్మి, పార్లమెంటరీ సెక్రటరీ మోరు శ్రావణి తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్నటువంటి పరిణామాల్ని మీరందరూ కూడా గమనించండి. అడగినటువంటి వారికి సీట్లు ఇస్తామని చెప్పి, మాట్లాడినటువంటి వాళ్ళకి సీట్లు ఇస్తామని చెప్పి మరి మనలోనే ఫ్యామిలీ మెంబర్స్ని నాకైతే, కానీ మీరందరూ ఉమ్మడిగా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటా. కానీ నా భార్య కానీ నా కూతురు కానీ రాజకీయాల్లోకి నాకు కంఠంలో ప్రాణం ఉండగా రారని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇది తప్పనిసరిగా అన్నిటినీ కూడా అధిగమిస్తాం. ఎదట వాళ్ళు సోషల్ మీడియాలో అనేక విధాలుగా మన్ని బలహీనపరచడానికి, ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్లా వెంకట్రావు ఆధ్వర్యంలో స్థానిక సమస్యలు, నాయకత్వంపై విశాఖ జిల్లా భీమిలీ వేదికగా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక సమస్యలపై అన్ని పార్టీల నాయకులు పాల్గొని సుదీర్ఘంగా చర్చించారు. కాబోయే నాయకత్వం, రాబోయే నాయకులు ఎలా ఉండాలో అన్న దానిపై కూడా చర్చలో ముఖ్య అంశంగా పేర్కొన్నారు. స్థానికంగా తిష్టవేసిన సమస్యలను గుర్తించి వాటిపై పోరాటానికి సిద్ధపడాలని, వాటి కోసం అవసరమైన అర్జీలు తయారు చేసి
అధికారులకు నాయకులకు వినతులు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో తెలుగుదేశం నుండి పిట్టా సురేష్, గంటా నూకరాజు, బడికంటి నీలకంఠం, పోసల్ల రామారావు, గిడితూరి శ్రీనివాసరావు, పిల్ల రాజేష్, జగన్నాథ్, గణేష్, జోగ సన్యాసరావు, కాంగ్రెస్ పార్టీ నుంచి గాదం మహేష్, పడాల రమణ, కదిరి జగన్నాథం, ఎస్ రామకృష్ణ, టి అప్పలరాజు, ఇక జనసేన పార్టీ నుంచి నక్కాన శ్రీధర్, రాజగిరి సురేష్, సూర్రెడ్డి, సిపిఐ పార్టీ నుంచి కానూరి రాంబాబు, మోరప్పలరాజు, వైసీపీ నుండి పల్లా సన్యాసరావు, బీజేపీ నుండి ఉప్పాడు అప్పారావు నాయకులతో పాటు కార్యకర్తలు యువత పాల్గొన్నారు. చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి సాక్ష్యం టీవీ. శ్రీ ఆదిలక్ష్మి జ్యువెలర్స్ ఇప్పుడు మన ఎస్కోటలో ప్రముఖ సినీ నటి అనసూయ గారిచే గొప్ప ప్రారంభం. తేదీ 25 ఫిబ్రవరి ఆదివారం ఉదయం 10:08 ముంతాజ్ హోటల్ ఎదురుగా మెయిన్ రోడ్ ఎస్కోటా. ప్రారంభోత్సవ ఆఫర్ బంగారు ఆభరణాల తరుగుపై 50% వరకు తగ్గింపు, వెండి పట్టీలు మరియు వెండి వస్తువులపై తరుగు మజోరీ లేదు. వెల్కమ్ బ్యాక్. గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులిగా మారి తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. అదే కోవలో ఓ సాధువు నిత్యం మద్యం మత్తులో తనను వేధిస్తున్న ఓ యువకుడిని హతమార్చాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన అల్లూరు జిల్లా ముంచెంగుపుట్టు మండలంలో చోటు చేసుకుంది. జార్జుల పంచాయతీ సంతవీధి గ్రామంలో వంతల మాణిక్యం అనే యువకుడు మద్యానికి బానిసై అదే గ్రామంలో ఉండే కర్ణాటక చెందిన మోహన్ అనే సాధువును నిత్యం డబ్బుల కోసం వేధించేవాడని, బలవంతంగా లాక్కునేవాడని స్థానికులు చెప్తున్నారు. అలాగే గ్రామంలో కొంతమంది అమాయకులను టార్గెట్ చేస్తూ డబ్బులు వసూలు చేసేవాడని, ఆ వచ్చే డబ్బుతో వ్యసనాలకు ఉపయోగించేవాడని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తనను పదే పదే వేధించడంతో కోపంతో అతడిని హతమార్చినట్లు ఆ సాధువు చెప్తున్నాడు. मारा कई को मारा क्या मालूम है ये कौन है वो कौन है मेरे को मालूम नहीं है मां क्या सोला आपको 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 कई को मारा मैं वहां सोया था हां वहां सोया था तभी मेरे को मारा कई को मारा क्यों मालूम नहीं है ए पीला मोर से कत्ता है ना ने मैं से बैठे बसी आती मैं दूसरे पीला दारू पीने के लिए आया मां क्या कई के जब सुनाई बोली दारू नहीं है बोली हाँ दारू नहीं तो हाफ जाएगा ना वही सोया मैं कई को अरे पिया था ఆంధ్ర ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని సింధూర్ అడవుల్లో పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టును గుర్తించాల్సి ఉందని కాంకేర్ జిల్లా ఎస్పీ కళ్యాణ్ ఇలేసియా తెలిపారు. హిందూర్ అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు డిఆర్జీ, బీఎస్ఎఫ్ బలగాలు భారీ ఎత్తున గాలింపు చర్యలు నిర్వహించారు. సుమారు గంటన్నర సేపు జరిగిన కాల్పుల్లో భద్రతా బలగాలు విజయం సాధించినప్పటికీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఈ ఘటనలో ఒక మావోయిస్టు, ఒక పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందారు. కాల్పులు ముగిసిన అనంతరం సంఘటనా స్థలాన్ని పోలీసులు గాలించగా AK-47తో పాటు భారీ మొత్తంలో మావోయిస్టులకు చెందిన సామాగ్రిని గుర్తించారు. उस जंगल में आज सुबह मुठभेड़ हुआ है जिसमें रमेश कुरेटी नाम का हमारा जवान शहीद हुआ है जो बसपा फाइटर्स में भर्ती था और इस मुठभेड़ में एक नक्सली का शव भी बरामद हुआ है. अभी पहचान नहीं हो पाया है लेकिन उनके साथ एक AK-47 भी बरामद हुआ है. आसपास के क्षेत्रों में BSF और DRG की जवानों द्वारा सर्चिंग जारी है. सर और भी कई नक्सलियों के घायल होने के ढेर होने की कुछ आशंका? इस मुठभेड़ में कम से कम 2 और नक्सली की मारे जाने की संभावना है क्योंकि पार्टी द्वारा देखा गया है उनकी बॉडी से लिए जाते और लेकिन ये अभी हम पुष्टि नहीं कर. విశాఖపట్నానికి భీమునిపట్నం తలమానికమని, అలాంటి భీమిలి అభివృద్ధి కుంటుపడుతుందని రాజ్యసభ సభ్యులు జీవెల్ నరసింహరావు అన్నారు. భీమిలిలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విశాఖ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రధాన పాత్ర పోషిస్తోందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టలేని స్థానిక రోడ్ల నిర్మాణం, హైవే అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎంతో దోహదపడిందని వివరించారు. రానున్న కాలంలో బీజేపీ ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతోందని స్పష్టం చేశారు.
విధంగా డెవలప్ అవుతోంది. తో విశాఖపట్నానికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి భీమిల్ని మరి పర్యాటక కేంద్రంగా ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దటానికి అన్ని రకాల అవకాశాలు ఉన్న సందర్భంలో రానున్న కొద్ది రోజుల్లో విశాఖపట్నంకి ఒక విజన్ డాక్యుమెంట్, విశాఖపట్నమే కాదు భీమిలి నియోజకవర్గ అభివృద్ధికి ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసి ఆ కార్యాచరణని ఇంప్లిమెంట్ చేసే విధంగా మేమందరం కృషి చేస్తామని తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. ధన్యవాదాలు. ఈరోజు పర్యటన పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి అంశాలు, అభివృద్ధి అవకాశాలకు సంబంధించిందే. సో రాజకీయంగా పెద్దగా వ్యాఖ్యలు ఈరోజు చేయదలుచుకోలేదు, అది మా పార్టీ చూసుకుంటుంది. ఇక్కడ ఈ చూడండి, ఈ నియోజకవర్గ పరిధిలోనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం అభివృద్ధి చేయటం జరిగింది. గ్రామం పేరు మన గంభీరం ప్రాంతంలో ఐఐఎం విశాఖపట్నం. మీరు వెళ్ళారో లేదా మీడియా ప్రతినిధులు అందరూ ఒకసారి వెళ్ళి చూడాలని మీ అందరికీ మనవి. నేను నిర్మాణంలో ఉండగా చూశాను, మళ్ళీ వెళ్ళి బహుశా వచ్చే వారం రెండు వారాల్లో వెళ్ళే ప్రయత్నం చేస్తాను. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి క్యాంపసెస్లో ఇది బహుశా ముందు వరుసలో ఉంటుంది. ప్యూర్లీ గ్రీన్ క్యాంపస్ అంటే గ్రీన్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, అటువంటి అధునాతనమైనటువంటి కాన్సెప్ట్స్తో అత్యంత వైభవంగా మోడర్న్గా టోటలీ డిజిటల్ కనెక్టివిటీతో పాటు ఒక రకంగా చెప్పాలంటే స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఐఐఎం విశాఖపట్నం అభివృద్ధి చెందింది. సో ఖచ్చితంగా విశాఖకి తలమానికమని చెప్పాలి దీన్ని. అలాగే విశాఖ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం అనేది ప్రధాన పాత్ర. నేను చెప్పినట్టుగా గ్రోత్ హబ్గా నిర్మాణం కానివ్వండి లేదా హైవేస్ నిర్మాణం కానివ్వండి, మీరు చూస్తే ఇక్కడ స్థానిక రోడ్ల నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టలేని వైఫల్యంతో ఉన్నప్పటికీ. విశాఖ జిల్లా పద్మనాభం సంతబయలు వద్ద గీతం దంత వైద్య కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. గీతం యూనివర్సిటీ అధ్యక్షుడు శ్రీ భరత్ సౌజన్యంతో ప్రముఖ వైద్య నిపుణులచే ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో సుమారు 200 మందికి వైద్య చికిత్సలు చేసి వారికి అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. ఈ నెల 6న పుట్నూరు, 11న బీతాలవలస గ్రామాల్లో ఈ మెగా వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు మండల టీడీపీ అధ్యక్షుడు కె రమణ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కె దామోదరు, మాజీ అధ్యక్షుడు కె నగేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ మెగా వైద్య శిబిరంలో సుమారు 50 డాక్టర్లు అందరూ కలిపి అన్ని శాఖల నుంచి, అన్ని శాఖలు అంటే కంటి కావచ్చు, చెవి, గొంతు, ముక్కు, పలుపలు వర్గాల నుంచి డాక్టర్లు అందరూ వచ్చారు. మాకు చాలా ఆనందంగా ఉంది. మా మండలం తరపున అందరికీ భర్త గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే ఇప్పుడు చాలా ఎత్తున అందరూ ఆధార్ కార్డులు వచ్చి నమోదు చేసుకుంటున్నారు. ఈరోజు కొంచెం ప్రాబ్లం క్లియర్ అయ్యాక ఆ సమస్య వివరించిన తర్వాత రేపు మార్నింగ్ 9 బస్సు మీద అందరినీ తీసుకెళ్ళి మరలా ఆ బస్సు నుంచి తిరిగి తీసుకొస్తున్నారు. నా పేరు కోరాడు రమణ, పద్మనాభం టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడిని. మన విశాఖపట్నం పార్లమెంటరీ ఇన్ఛార్జీ అయినటువంటి శ్రీ భర్త గారు ఆధ్వర్యంలో లోకల్ మన కంటుబోతి లక్ష్మీ ఎర్నాయుడు గారు, ఇక్కడ ఎంపీటీసీ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఈ పద్మనాభం నలుమూల గ్రామాలకి పంచాయతీకి మొత్తం వైద్యం శిబిరం ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే చాలామంది పేద ప్రజలు సరైన వైద్యం అందక కొంచెం వ్యాధులకు గురవుతున్నారనే ఉద్దేశంతో భర్త గారు ఈ యొక్క పద్మనాభం సెంటర్లో ఈరోజు పెట్టడం జరిగింది. తర్వాత పద్మనాభంలో 3 గ్రామాలు ఇంకా రేపు 6వ తారీఖున 1, 10వ తారీఖున 1 కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇదే కాకుండా వార్డులంతా కూడా మిగతా మండలాల్లో కూడా భీమిలి నియోజకవర్గం మొత్తం ఆయన మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. 2017లో వృద్ధుల కోసం ప్రవేశపెట్టిన వయోశ్రీ పథకం ఆంధ్రప్రదేశ్లోని గుర్తింపునకు నోచుకోలేదని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు అన్నారు. విశాఖ జిల్లా భీమిలిలో జరిగిన జాతీయ వయోశ్రీ యోజన పథకం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం దివ్యాంగుల కోసం, వయోవృద్ధుల కోసం, మహిళల కోసం, రైతుల కోసం, పసిపిల్లల కోసం సుమారు 168 సంక్షేమ పథకాలను అందజేస్తోందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా 12,000 రూపాయలు విలువ చేసే కళ్ళజోళ్లు, వినికిడి సాధనాలు, వీల్ చైర్స్ వంటి ఉపకరణాలను లబ్ధిదారులకు ఆయన చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో భీమిలి శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధి, వార్డు కార్పొరేటర్ గంటా నూకరాజు తదితరులు పాల్గొన్నారు. సుమారు 200 వరకు అయినా అరవై ఏళ్ల పైబడిన వారికి ఎటువంటి సమస్యలున్నా కళ్ళజోళ్లు గాని, వారికి చేతి కర్రలు గాని, వెనుక యంత్రాలు గాని, ఏది అవసరమైనా బెల్ట్, నడుంకి నడుము నొప్పులుంటే బెల్ట్లు గాని, ఇవన్నీ అందజేసేటువంటి పథకం కింద ఈ రోజు ఈ శిబిరం ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉచితంగా ఇటువంటి ఉపకరణాలని వృద్ధులందరికీ అందజేయటం జరుగుతోంది. దీనిలో ఈ కార్యక్రమంలో నాతో పాటుగా మా స్థానిక కన్వీనర్ భీమిలి కన్వీనర్, పార్టీ కన్వీనర్ రామనాయుడు గారు, ఇక్కడ కార్పొరేటర్ నూకరాజు గారు, ఇతర మా పార్టీ నాయకులు, ఈ మొత్తం కార్యక్రమానికి కన్వీనర్ అయినటువంటి రవికుమార్ గారు, ఇంకా అనేక మంది స్థానిక అధికారులు అందరి సహకారంతో ఇది చేయగలుగుతున్నాం. ఇక్కడ 15 రోజుల క్రితం దివ్యాంగుల కోసం 2.5 కోట్ల రూపాయల విలువైనటువంటి ఉపకరణాలని మా చేతుల మీద ద్వారా నా చేతుల మీదుగా 2.5 కోట్ల విలువైన ఉపకరణాలని ఉచితంగా ఇవ్వటం జరిగింది ఒక 15 రోజుల క్రితం. అందులో అనేక మందికి మోటరైజ్ సైకిల్స్ కూడా ఇవ్వటం, ట్రై సైకిల్స్. అక్కడ ఒక మహిళ ఉన్నారు, ఆ మహిళ మీరు చేయొద్దమ్మా ఒకసారి. ఆ ఆవిడకి మొన్న 15 రోజుల క్రితం జరిగినటువంటి క్యాంపులో ఈ ట్రై సైకిల్ ఉచితంగా ఇవ్వటం జరిగింది. చూడండి ఎట్లా ఆవిడ రై రై అంటూ నడుపుతున్నారు. కొద్దిగా నడిపి చూపించమ్మా అందరికి. ఆ ట్రై సైకిల్ లేనప్పుడు ఇప్పుడు బ్యాటరీతో నడిచేటువంటి ట్రై సైకిల్ తో చక్కగా ఆవిడ ఎక్కడికి కావాలన్నా వెళ్తూ. పెద్దల పట్ల పిల్లలు గౌరవ మర్యాదలతో మెలగాలని సాధు జనార్దన్ రావు మెమోరియల్ సొసైటీ అధ్యక్షుడు సాధు వెంకట కోటేశ్వరరావు అన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి జడ్పీ హైస్కూల్ బాలికల ఉన్నత పాఠశాల ఏర్పాటు చేసిన జీవన నైపుణ్యాలపై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థినులతో మాట్లాడారు. ముఖ్యంగా తల్లిదండ్రులు చెప్పిన మాటలు వింటూ నడుచుకోవాలని, అప్పుడే బంగారు భవిష్యత్తుకు బాటలు వేయగలుగుతారని వివరించారు. రోజున జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల చీపురుపల్లికి వచ్చాము. అయితే ఇక్కడ జీవన నైపుణ్యాలపై బాలికలకి ప్రత్యేకంగా కూడా క్లాస్ నిర్వహిద్దాం అని చెప్పేసి వచ్చాము. మరి క్లాసు నిర్వహించాము ఇవాళ ప్రస్తుతానికి. అయితే వాళ్ళకి మాత్రం తల్లిదండ్రులతో ఏ విధంగా ప్రవర్తించాలి, తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటలు ఎందుకు వినాలి అనేటువంటి విషయాల గురించి కూడా వాళ్ళతో తెలియజేసాము. అలాగే వినటం అనేది ఒక మంచి లక్షణం అని చెప్పాము. ఆ వినటం మూలానే మనం అందరం కూడా అభివృద్ధి చెందుతాం. అభివృద్ధి చెందాలని అంటే ప్రతి వాళ్ళ మాట విని అది మంచి చెడ్డ ఏంటనేది విశ్లేషించుకొని మనం వినాలి అనేటువంటి ఒక లక్షణం ఉండాలి ప్రతి వాళ్ళకి. ప్రతి వాళ్ళకి ఉన్నప్పుడు మాత్రం అభివృద్ధి చెందుతామనే విషయాలు కూడా ఒకసారి చెప్పడం జరిగింది. అలాగే మనం ఒక 100% తీసుకుంటే ఫ్యామిలీతో ఒక 80%, ఒక 20% స్నేహితులతో ఉండాలనేటువంటి విషయం చెప్పాను. ఎందుకంటే ఈ మధ్య పిల్లలందరూ కూడా స్నేహితులతో ఎక్కువగా గడుపుతున్నారు, కానీ కుటుంబాలతో గడపట్లేదు. దాని మూలాన కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అనుభవాలన్నీ కూడా ట్రాన్స్ఫర్ కాకోకుండా పిల్లలకి అన్నీ తెలుసు అనేటువంటి ఒక దృక్పథంతో తిరుగుతున్నారు. అందుకనే పిల్లలు ఈవేళకి 80% తల్లిదండ్రులతో ఉంటూ 20% స్నేహితులతో గడపాలని చెప్పేసాం. అలాగే కుటుంబం అంటే ఇక్కడ అదర్స్ ఎక్స్పర్ట్స్తో కూడా తిరగాలన్నటువంటి వాళ్ళతో కలిసిమెలిసి ఉంటే మీకు అన్ని యొక్క
అనుభవాలన్నీ కూడా షేర్ అవుతాయి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మేము చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మూమెంట్స్ అంటే భావోద్వేగాలు ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలనేటువంటి విషయాల గురించి కూడా తెలియజేయడం జరిగింది. భావోద్వేగాలు ప్రతి వాళ్ళ యొక్క భావోద్వేగాలను మనం గౌరవించాలి, కించపరచుకోకుండా జాగ్రత్తగా వాళ్ళతో మెలగాలనేటువంటి ఒక విషయం కూడా చెప్పడం జరిగింది. అలాగే ప్రేమ అనేటువంటి ఒక విషయం గురించి కూడా చెప్పడం, కుటుంబంలో మాత్రమే ప్రేమ ఉంటుంది, బయట ఎక్కడా ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం, బయట వ్యక్తులతో ఇష్టం అనేది మాత్రమే ఉంటుంది, కుటుంబంలో మాత్రం ఖచ్చితంగా ప్రేమ, ఈ ప్రేమ మూలానే కుటుంబంలో బంధాలు కరెక్ట్గా ఉంటాయి. మనం బయట ప్రేమని పంచడం మాత్రం మంచిది కాదు, ఇష్టాన్ని మాత్రం మనం పెంచుకోవాలి. కుటుంబంలోకి ప్రేమ వస్తేనే మన అందరం కూడా గట్టిగా బలంగా కుటుంబం ఉంటుంది, అలాగే మీరు కూడా బాగా అభివృద్ధి చెందుతారనేటువంటి విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇంకోటి ఏంటంటే, మనకు మనం అభివృద్ధి చెందాలంటే, విజయాలు సాధించాలంటే ముందు మనలో ఉన్నటువంటి బలహీనతలు ఏంటో గుర్తించాలి. ఆ బలహీనతల్ని బలాలుగా మార్చుకుంటే మనం ఏ పని అయినా సరే సక్సెస్ చేస్తామని అనుకోవాలి. అలాగే ఎవరికి వాళ్ళే నేను ఏమైనా చేయగలను అనేటువంటి విషయాన్ని మనం నమ్మాలి. నేనే ఐఎమ్ ఏ హీరో, ఐ కెన్ డూ ఎనీథింగ్ అనేటువంటి విషయాన్ని మాత్రం కంపల్సరీగా పిల్లల్లో అది అభివృద్ధి చేయాలని చెప్తున్నాం. అది థ్యాంక్ యూ వెరీ మచ్. నేను రాజమండ్రిలో ఉంటాను. అయితే నేను ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఒక ఎల్ఎఫ్ఎల్ అడ్మినిస్ట్రేటర్ వర్క్ చేస్తున్నాను. నేను ఖాళీ సమయాలు చూసుకొని సెలవులు అది పెట్టుకొని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న మా నాన్నగారి పేరు మీద సాధు జనార్దనరావు మెమోరియల్ సొసైటీ మోరంపూడిలో ఉంటాం. ఈ విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఒక ముగ్గురు టీచర్లకి సన్మానం చేస్తుంటాము. అలాగే వీలైనంతవరకు కూడా మాకు తోచిన సహాయాన్ని స్కూల్కి అందిస్తుంటాం. అలాగే ఈ కార్యక్రమాల నిర్వహణలో కూడా భాగంగా కూడా నేను కార్యక్రమాలు క్లాసులు అవి నిర్వహించి పిల్లలకి జీవన నైపుణ్యాల మీద అవగాహన మాత్రం చేస్తుంటాను. అలాగే నేను ఎక్కడికైనా సరే వచ్చి నేను ఎవరికైనా చెప్పడానికి నేను రెడీగా ఉంటాను. నన్ను సంప్రదించాలంటే 9440892146 సంప్రదిస్తే నేను వచ్చి మీ క్లాసులు కండక్ట్ చేయటువంటి పరిస్థితులు ఉంటాయి, ఫ్రీగా చేస్తాను. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. శ్రీశైల మహాక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు, ఓంకారనాథంతో మారుమ్రోగుతున్న శ్రీగిరులు. ఆంధ్ర ఛత్తీస్గఢ్ సరిహద్దులో పోలీసులు మావోయిస్టుల మధ్య కాల్పులు, మావోయిస్టుతో పాటు కానిస్టేబుల్ మృతి. కంటైనర్లో గంజాయి రవాణా, వెంటాడి పట్టుకున్న ఆనందపురం పోలీసులు. శంకారావం కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి, దేందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పిలుపు. వేధిస్తున్నాడని వదిలించుకున్నాడు, ముంచంగిపుట్టిలో యువకుడిని హతమార్చిన సాధువు. ఇవి ఇప్పటివరకు ఉన్న న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సాక్ష్యం టీవీ. నమస్కారం.